కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖ వేపగుంట జంక్షన్లో బీఆర్టీఎస్ పెయింటింగ్తో బొమ్మలు గీసి ప్రజలకు అవగాహన కల్పించారు. పెందుర్తి, గోపాలపట్నం ట్రాఫిక్ పోలీసులు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాకుండా ఇలాంటి సమయంలో స్టేట్ హోమ్ అనే నినాదంతో ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించడమే ఈ కళాఖండ ముఖ్య ఉద్దేశంగా రూపొందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఉమాకాంత్ మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని పారదోలేందుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందున్నది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడాను ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని ఈ పత్రికా మాధ్యమాల ద్వారా, మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున ఇక్కడ మన బీఆర్టీఎస్ రోడ్లో మనకి ఈ కరోనా వ్యాప్తి ఏ విధంగా చెందుతుంది, అదేవిధంగాను మనకి లాక్డౌన్ పీరియడ్లో స్టే హోమ్ సేఫ్ హోమ్ అనేది ఉండి దాని ప్రకారము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి వ్యాప్తి చెందకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అవగాహన నిమిత్తము ఈరోజు ఇక్కడ పెయింటింగ్ చేయించడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజలందరూ కూడాను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనాను బయటికి లాక్డౌన్ పీరియడ్లో మార్నింగ్ 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో బయటకు రావాల్సి ఉంది. ఎవరైనా బయటకు వచ్చినట్లయితే ఈ దీని ద్వారా, ఈ పిక్చర్ ద్వారా మనకి అవగాహన జరుగుతుంది. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరిగింది. దీనికి మనకి వేపగుంట ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. థ్యాంక్ యూ.